ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులకు భాగ్య వ్యాధిపతి అయిన గురువు లగ్నంలో సంచరిస్తున్న కారణంగా అనుకున్న పనులు అనుకూలంగా చాకచక్యంగా పూర్తి చేస్తున్నప్పటికీ ఈ వారం చేపట్టిన ప్రతి కూడా ముఖ్యంగా ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అదేవిధంగా తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం ద్వారా తోడబుట్టిన వారి సహాయ సహకారాలు మీకు ఎంతో దోహదపడతాయి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వింటారు సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించాలి లాభస్థానంలో శుక్రుడు మరియు శని మరియు కుజగ్రహ సంచారం చేత భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని పొందేందుకు అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది వ్యయస్థానంలో రవి రాహు సంచరిస్తున్న కారణంగా తండ్రి సంబంధికులతోనూ లేదా ప్రత్యేకంగా బంధువులతోనూ కొంచెం ఆచీతూ చివరించడం తప్పనిసరి దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న రవిరాహు బుధుల సంచార ఫలితంగా సూర్యారాధన మరియు విష్ణు సంబంధమైన విష్ణు సహస్రనామ పారాయణ దుర్గాదేవికి సంబంధించి ఆలయ సందర్శనం విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది